Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanamaha. Vagartha Vivasambraktav Vagartha Pratipattai Jagatha Pitarav Vande Parvati Parameshwarav Suktim Samagrayatuna Swayameva Lakshmihi Sri Rangaraja Mahishi Madhurai Katakshaihi Vaidagya Varna Gunagumbhana Gauravairyam Kandula Karna Koharaha Kavayodhayanti Haimodhva Pundramajahan Makutam Sunasam Mandasmitam Makarakundala Charu Gandam Bimbadharam Bahuladirgha Kripakataksham Sri Venkatesha Mukhamatma Nisannidhattam Vimalapati Kamalakuti Pustaka Rudraksha Sesta Hastaputi Kamachi Pachmalachi Kalita Vipanchi Vibhasi Vairinchi Manojabam Arutatulya Vegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudha Mukhyam Sri Ramadutam Sirasa Namami Apadam Apahartaram Dataram Sarvasampadam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yam Harihi Om. Parameshwara Swarupayana Sabhake Namaskar. Durjati Mahakavi Sri Kalahasti Kshetranlo Virajamanudainatuvanti Sri Kalahastishwarunni Uddeshinchi Chesinatuvanti Shatakamlo Anni Padyamulu Stuti Pathamulu Kavani Okkokka Padyamlo Okkokka Sandarbhanni Okkokka Bhavavishanni Avishkarinchadani Nenu Meeku Mottamodati Roju Nunchi Kuda Manavi Chestunnanu. మనందరం తెలుసుకోవడానికి వీలుగా సాధనలో ఉన్నటువంటి వారు భగవన్ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వారికి తనదైనటువంటి శైలిలో కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఆయన కాళహస్తీశ్వరుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ గొప్ప హితబోధ చేశాడు. అవి హితవాక్కులు. నిన్నటి రోజున మీతో నేను ఆయన యొక్క ఉదాత్తమైనటువంటి భావన ఆయన మనసుకి కలిగినటువంటి ఆర్ద్రతకి సంబంధించిన కొన్ని పద్యాల్ని వివరించడం జరిగింది. హితవాక్కుల కింద మనం కొన్నిటిని శతకాలలో ఉంచి స్వీకరించాలి. అవి వాగ్గేయకారుల కీర్తనలు కానివ్వండి, శతకకర్తలు కానివ్వండి, వారు మహాభాగవతోత్తములు, గొప్ప పాండితీ ప్రకర్ష కలిగినటువంటి వారు, విశేషించి భక్తి తత్పరులైనప్పుడు వారు భగవంతుణ్ణి ఉద్దేశించి మాట్లాడినట్టు మాట్లాడతారు తప్ప సమాజాన్ని తిన్నగా ఉద్దేశించి మాట్లాడినట్టుగా మాట్లాడి హితోపదేశం చెయ్యరు. కానీ ఆయన కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగా కనపడేటటువంటి పద్యంలోంచి మనం మార్గదర్శనాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అటువంటి పద్యాలలో ఒక అద్భుతమైనటువంటి పద్యం ధూర్జటి చేసినటువంటిది గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నూపుని ధనుం కప్పగజాలు నీ శలభ సంతానంబు నీ సేవ చేసి హత క్లేశులు కారుకాకమనుజుల్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఉద్దేశించి సమాజంలో వచ్చేటటువంటి విపరీత పోకడల గురించి శాస్త్రాన్ని సక్రమంగా సమన్వయం చేసుకోలేకపోతున్నటువంటి బలహీనతను గురించి ఎత్తి చూపుతూ బాధపడుతూ సమాజమునకు ఒక రకంగా హితోపదేశాన్ని చేస్తూ ఆయన చేసినటువంటి అద్భుతమైన పద్యాలలో ఇదొకటి. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు రెండు విషయాల్ని ప్రస్తావన చేశాడు. సాధారణంగా మనిషి ఏదైనా సుఖాన్ని పొందుతున్నాడు అనుకోండి, కాలం కలిసి వచ్చి అభ్యున్నతిని పొందాడు, ఏదో పదవిలో ఉన్నతిని పొందాడు, డబ్బు కలిసి వచ్చింది, కొడుకు పుట్టాడు, ఆస్తి కొన్నాడు, అప్పుడు
మనకి ఇంత కలిసి వచ్చింది కాబట్టి ఇందులో ఎంత భగవంతుని యొక్క ఆరాధన కొరకు వెచ్చిద్దామని నాబోటిగాడు ఆలోచిస్తాడో తెలియదు. కానీ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇబ్బంది కలిగిందనుకోండి, వెంటనే మొట్టమొదట ఏం చేస్తారంటే దాన్ని ఈశ్వరపరంగా ఆలోచించడానికి మొదలు పెడతారు. అసలు యథార్థమైనటువంటి విషయం ఏమిటంటే మూడు రకములైనటువంటి పుట్టుకలను ఈశ్వరుడు నిర్ణయించేసి ఉంచుతాడు. అందులో ఒకటి కేవలం మనుష్యుడు గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యముల యొక్క ఫలితాన్ని మాత్రమే సుఖముల రూపంలో అనుభవించాలి అని నిర్ణయం చేశాడనుకోండి. వీడు చేసిన పుణ్యం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ పుణ్యం కూడా వ్యయమైపోవాలి. పుణ్యము వ్యయమైపోతుంది, పాపము వ్యయమైపోతుంది. పుణ్యము బంగారంతో చేసిన గొలుసులు, పాపము ఇనుముతో చేసిన గొలుసులు. బంగారు గొలుసుల చేత కట్టబడ్డవాడు ఇనప గొలుసుల చేత కట్టబడ్డవాడిని చూసి పరిహాసం చేశాడనుకోండి, నన్ను బంగారం గొలుసులతో కట్టారు, నిన్ను ఇనప గొలుసులతో కట్టారని. గొలుసులలో ఉన్న లోహమునందు భేదమున్నదేమో కానీ బంధీకృతులవడంలో మాత్రం ఇద్దరూ బంధింపబడే ఉన్నారు, తత్వమునందు ఒక్కటే. పుణ్యము అంతే, పాపము అంతే. పుణ్యము అనుభవించి తీరవలసిందే. పుణ్యమునకు ఫలితము సుఖము, పాపమునకు ఫలితము దుఃఖము. అందుకే దేవీ భాగవతం చేస్తూ వ్యాసభగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములేవి అన్నది తెలిసినది ఒక్క ధర్మరాజు గారికి. ఆయనే చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడంటే ఎవరో కారు, భగవంతుడే. చిత్రంగా కూర్చుని గుప్తంగా రాస్తాడు, రాస్తున్నట్లు తెలియదు. ఎక్కడ కూర్చుని రాస్తున్నాడో తెలియదు, చిత్రంగా ఇక్కడే కూర్చుంటాడు, గుప్తంగా రాసుకుంటూ ఉంటాడు. ఎక్కడా చిన్న పొరపాటు రానివాడు. కోటేశ్వరరావు పేర్లు ఎంతమందికి ఉన్నా ఏ కోటేశ్వరరావు ఖాతాలో పుణ్యపాపాలు ఆ కోటేశ్వరరావుకే పడతాయి తప్ప ఒకళ్ళది ఒకళ్ళకి పడడం అన్న ప్రసక్తే రాదు. కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడు అని పేరు. ఆయన ఏం చేస్తుంటాడు అంటే చేసిన పాపమును పుణ్యమును దృష్టిలో పెట్టుకుని జీవుడికి పునర్జన్మనిస్తాడు. ఆ పునర్జన్మనిచ్చినప్పుడు ఏ తొడుగులో పెట్టాలి అన్నది చూస్తాడు. ఒకవేళ పుణ్యబలం చాలా ఎక్కువ ఉందనుకోండి దాన్ని సుఖంగా అనుభవించేయాలి, అప్పుడు ఆ చేసిన పుణ్యం వ్యయమవుతుంది. దాని కొరకు దేవతగా పుట్టిస్తాడు. చేసిన పాప ఫలితం చాలా ఎక్కువగా ఉందనుకోండి తిరి ఎక్కువగా పుట్టిస్తాడు. తిరి ఎక్కువ అంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి అడ్డంగా మాత్రమే వెన్నుపాము పెరుగుతుంది. పాపము పుణ్యము రెండింటినీ అనుభవింపచేయాలనుకున్నాడు అనుకోండి, కొంత పాపం ఉంది కొంత పుణ్యం ఉంది, రెండు అనుభవంలోకి వచ్చేయాలి, రెండూ పూర్తయిపోవాలి. అప్పుడు మర్త్యలోకం అంటారు, ఈ మనుష్యులు బ్రతికేటటువంటి లోకంలోకి పంపిస్తారు, మనుష్యుడిగా వస్తాడు. మర్త్యలోకమునకు నియమం ఏమి అంటే ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరంతో వెళ్ళడానికి వీల్లేదు, ఆ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. రెండు, పాపమునకు ఫలితంగా దుఃఖాన్ని అనుభవించాలి, పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని అనుభవించాలి. సుఖదుఖములు రెండూ అనుభవించవలసిందే తప్ప నేను కేవలం సుఖం మాత్రమే అనుభవించాలనుకుంటున్నాను అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎక్కడో అక్కడ దుఃఖస్పర్శ ఉంటుంది. కేవలము దుఃఖం ఉండదు, ఎంత దుఃఖపడేవాడికి కూడా ఎక్కడో అక్కడ సుఖస్పర్శ ఉంటుంది. సీతమ్మ రామాయణం సుందరకాండలో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, కళ్యాణి బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమ ఈతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పూర్తి చేసుకునేటటువంటి వాడు 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 నిమిషముల పాటు దుఃఖపడ్డా కనీసం చిట్ట చివరి 1 నిమిషమైనా సుఖపడవలసింది. ఎందుకని అంటే సుఖదుఖములు రెండూ కలిపి అనుభవిస్తారు తప్ప అసలు దుఃఖమే రాకుండా ఉండాలి అంటే సాధ్యం కాదు. దుఃఖము ఏదో ఒక రూపంలో వస్తుంది. ఏ దుఃఖము లేదనుకోండి నిజంగా అసలు ఏ ఇబ్బంది లేదు. మనిషి ఊహ చేత దుఃఖాన్ని పొందుతాడు. ఒకవేళ నాకు ఏదో అనారోగ్యం వస్తే, ఒకవేళ నాకేమైనా అయిపోతే, ఒకవేళ నాకు రావలసిన డబ్బు రాకపోతే, దీని మీద చాలా పన్ను విధించి నేను కట్టవలసి వస్తే,
రహదారి విస్తరణలో నేను కట్టుకున్న భవనం పోతే, ఇలా అక్కర్లేని ఊహలు మానసికంగా బాధపడతారు. ఏదో ఒక బాధ, ఏ బాధ లేకుండా నిజానికి భగవంతుడు ఇచ్చినా ఆయన ఉండలేడు మనిషి, ఏదో ఒకటి సృజించుకుంటాడు. నిజంగా కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని అడుగుతారు? భగవంతుణ్ణే అడుగుతారు తప్పించమని. ఎందుకు అడగాలి భగవంతుణ్ణి? అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సనాతన ధర్మమునందు అత్యంత గంభీరమైన సిద్ధాంతం ఏమిటంటే, చేసిన పాపమునకు కదా దుఃఖాన్ని ఇస్తాడు భగవంతుడని నేను చెప్తున్నాను. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో విష్ణువుని గూర్చి ఒక నామం ఉంటుంది, భయనాశన. భయపెట్టేవాడెవరు అంటే భగవంతుడే, భయాన్ని పోగొట్టేవాడెవరు అంటే భగవంతుడే. చేసిన పాపమునకు ఫలితాన్ని ఇచ్చినప్పుడు భయం కలుగుతుంది, మళ్ళీ ఆ భయాన్ని పోగొట్టేవాడెవరు? భగవంతుడే. ఒకవేళ ఏమండి చేసిన పాపం ఉంది కదా, మరి ఆ పాపానికి ఫలితంగా దుఃఖం అనుభవించాలి కదా, అది తీయడం సాధ్యం కాదండి, ఇంకా మీరు అనుభవించి తీరవలసిందే అన్నారు అనుకోండి, అప్పుడు చేసిన కర్మ గొప్పదా ఈశ్వరుడు గొప్పవాడా? కర్మే గొప్పదే. నేను ఏ పని చేశానో ఆ పని యొక్క ఫలితాన్ని నేను అనుభవించాలి. దాన్ని తీయగలిగిన శక్తి ఈశ్వరుడికి కూడా లేక లేనప్పుడు ఆయన అసలు ఈశ్వరుడు ఎందుకు అవుతాడు? కాదు, ఎందుకు భగవంతుణ్ణి ఆరాధన చేస్తారు అంటే, చేసిన పాపముల యొక్క ఫలితము వస్తున్నా దాన్ని రెండు కింద మార్చగలిగినటువంటి శక్తి భగవంతుడికి ఉంటుంది. ఒకటి, దాన్ని రద్దు చేయగలడు. మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలోనే ప్రభుత్వాధినేతకి పడిన ఉరిశిక్షని రద్దు చేసే అధికారం ఉంటే, చేసిన పాపాలని రద్దు చేసే అధికారం పరమేశ్వరుడికి ఉండడు అనడం ఎంత హాస్యాస్పదం. కాబట్టి చేసిన పాపమును రద్దు చేయగలడు, లేదా పాపమునకు అనుభవించవలసినటువంటి ఫలితాన్ని బహు తక్కువకి తీసుకురాగలడు. పాము కరవవలసిన వాడిని చీమతో కరిపించి ఆ పాటి విషం ఎక్కింది అని అక్కడతో ఆ పాపానికి ఫలితాన్ని పోగొట్టగలడు. మూడు, పాపము యొక్క ఫలితముగా దుఃఖమును అనుభవించినప్పటికీ భగవంతుని యొక్క సంకీర్తనలో భక్తిలో అసలు ఆ దుఃఖమును అనుభవిస్తున్నా అనేటటువంటి బాధకి అతీతముగా ఉండగలిగిన స్థితిని ఇవ్వగలడు. అది చాలా మహోత్కృష్టమైనటువంటి భక్తి. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు వచ్చింది. వివేకానందుడు పిలిచన్నాడు, మీతో కాళికాదేవి మాట్లాడుతుంది కదా, నేను మీతో మాట్లాడినట్టు మీరు నాతో మాట్లాడినట్టు, మీరు కాళికాదేవిని ఎందుకు అడగరు, నాకు రాచపుండు తీయమని అని అడిగాడు. ఓ అలా అంటావా, అడిగొస్తానుండని ఆలయంలోకి వెళ్ళారు. వెళ్ళి బయటకు వచ్చారు. ఆయన అడుగుతారా? బయటకు వస్తే వివేకానందుడు అడిగాడు, అడిగారా అని అడిగాడు. అడిగాను. ఏమందమ్మన్నారు, ఇవి ఇన్ని కంఠాలతో తింటున్నది నువ్వు కాదా అని అడిగిందన్నారు. అంటే అంతటా ఉన్న ఆత్మ ఒక్కటే, నువ్వొక్కడవే ఎందుకు ఆలోచన చేస్తున్నావు, అన్ని సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటున్నాం కదా లలితా సహస్రంలో, ఇన్ని రూపాలుగా ఉన్నది ఆమెయే, అయినప్పుడు ఇన్ని నోళ్లతో తింటున్నావుగా, ఈ ఒక్క నోటితోనే తినాలా అని అడిగింది అమ్మన్నారు. వివేకానందుడికి అర్థమైంది, మహాజ్ఞాని ఆయన, కష్టమునకు సాక్షి తప్ప ఆయన కష్టముతో మమేకము కాడు. ఈ పంచ చిరిగింది అనుకోండి, పంచ చిరిగింది అని నేను ఎలా సాక్షిగా చూస్తానో, అజ్ఞాని అయినటువంటి వాడు శరీరమునకు కలిగినటువంటి ఖేదమునకు సాక్షిగా ఉంటాడు. ఆ స్థాయికి వెళ్ళడం అనుకరిస్తే వచ్చేది కాదు, అది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగా భక్తితో కూడిన కర్మాచరణము ధార్మికంగా బ్రతకగా 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 అనుగ్రహించి ఈశ్వరుడు జ్ఞానమిస్తాడు, అప్పుడు ఆ సాక్షిత్వం అంకురిస్తుంది. కాబట్టి మూడు రకములుగా మార్చగలిగిన వాడెవరు అంటే భగవంతుడు ఒక్కడే. దూర్జటి యొక్క పద్యంలో ఈ గంభీరమైనటువంటి సిద్ధాంతాన్ని పొదిగాడు. పొదిగి ఆయన అంటాడు, గ్రహదోషంబులు అక్కడ మొదలుపెట్టాడు. సాధారణంగా మనకి పుట్టుక మరణము, ఒక జీవి ఒక శరీరంతో ఈ లోకంలోకి రావడం కానీ ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెట్టడం కానీ ప్రధానంగా దేన్ని ఆధారంగా చూసి నిర్ణయం చేస్తారు జరగవలసినవి అంటే నక్షత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. అయినప్పుడు ఈ నక్షత్రాల్లో ఏ పాదంలో ఏ సమయంలో పుట్టాడు అన్నదాన్ని బట్టి గ్రహ సంచారం ఉంటుంది.
గ్రహ సంచారమును బట్టి మనిషి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది, అలా చేసిన వాడెవరు? అలా గ్రహములు కదిలేటట్టు, ఆ సమయంలో పుట్టేట్టు, జాతకం అలా ఉండేటట్టు, జాతకము ద్వారా వాడు అనుభవించేటట్టు, గ్రహముల కదలికలు అలా ఉండేటట్టు చేసిన వాడెవరు? మీరు ఒకడున్నాడన్న నమ్మకమే కదా సనాతన ధర్మం. వాడొకడున్నాడు, వాడు పరమేశ్వరుడు. ఇప్పుడు మనిషికి కష్టం రాగానే మొదట ఏది వెతుక్కుంటాడు అంటే గ్రహ సంబంధమైనటువంటి దోషాన్ని వెతుక్కుంటాడు. నేను ఏ గ్రహాన్ని ఆరాధన చేస్తే, ఏ గ్రహాన్ని శాంతిపరిస్తే నాకు అభ్యున్నతి కలుగుతుంది అని